హాయ్ ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి రెడ్మీ నోట్ 7S గురించి. ఈ ఫోన్ మనకి ఇండియాలో రిలీజ్ అయిపోయింది అనమాట. ఈ ఫోన్ వచ్చి మీకు రెడ్మీ నోట్ 7కి అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు. రెడ్మీ నోట్ 7S లో మీకు ఏం మార్పులు జరిగాయనేది చూడాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 48 మెగాపిక్సెల్ కెమెరాని ఇక్కడ పెట్టారనమాట. ఇంతకుముందు వచ్చి మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా లేదు, రెడ్మీ నోట్ 7 లేదా 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది లేదనమాట. ముఖ్యంగా మీకు చైనీస్ వర్షన్లో మాత్రమే ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉన్నింది. ఇండియన్ వేరియంట్లో అయితే మనకి 48 మెగాపిక్సెల్ అనేది లేదు. ఇప్పుడు వచ్చి కొత్త వేరియంట్తో రెడ్మీ నోట్ 7S అనే పేరుతో ఈ 48 మెగాపిక్సెల్తో మనకి ఇండియాలో రిలీజ్ చేశారు ఈ ఫోన్ని. అలాగే ఈ ఫోన్లో మీకు ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ కూడా పెంచారనమాట. ఇంతకుముందు వచ్చి స్నాప్డ్రాగన్ 660 వచ్చి 1.8 GHz పైన ఉన్నింది, ఇప్పుడు వచ్చి 2.2 GHz పెంచారనమాట. సో కొద్దిగా ఓవర్ క్లాక్ అనేది చేశారు ఇక్కడ. సో దీని ద్వారా మీకు పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది ఇంతకుముందు నోట్ 7 కన్నా నోట్ 7S లో. ఇక్కడ మీకు ప్రైస్ వైజ్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నోట్ 7 వచ్చి మీకు 10,000 రూపీస్కి లభిస్తుంది, ఇక్కడ నోట్ 7S వచ్చి మీకు 10,000 999 అంటే 11,000కి లభిస్తుంది అనమాట. సో 3GB వేరియంట్ వచ్చి మీకు 11,000 లభిస్తుంది, 4GB వేరియంట్ వచ్చి 13,000 రూపీస్కి లభిస్తుంది అనమాట నోట్ 7S. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సేల్ వచ్చి 23 మే 2019 మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది మీకు సేల్, ఫస్ట్ సేల్ అనమాట. ఆ తర్వాత మీకు తర్వాత వస్తూనే ఉంటాయి సేల్స్. ఎవరైనా నోట్ 7 కొనుక్కోవాలనే ఉద్దేశం మీకు ఉంటే మీరు నోట్ 7కి వెళ్లకుండా నోట్ 7S కి వెళ్ళడం బెటర్. ఇక్కడ మీకు కొద్దిగా బెటర్మెంట్ అనేది లభిస్తుంది. ఇంతకుముందు కొనేసిన వాళ్ళకైతే చెప్పడానికి ఏం లేదు. సో ఇది కంపెనీ వాళ్ళు కొద్దిగా ఏమంటారు, ఇది కొద్దిగా అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నోట్ 7S ముందే రిలీజ్ చేస్తుంటే బాగుండేది, ఇప్పుడు స్పెషల్ వేరియంట్తో రిలీజ్ చేశారు. ఇక మీదట మీకు రెడ్మీ నోట్ 7 అనేది లభించకపోవచ్చు. రెడ్మీ నోట్ 7 మీకు మార్కెట్లో నుంచి తీసేసి దాని ప్లేస్తో రెడ్మీ నోట్ 7S ని పెడుతున్నారు ఎంఐ వాళ్ళు. సో వాళ్ళే చెప్పారనమాట. సో ఇక నుంచి మీకు రెడ్మీ నోట్ 7S మాత్రమే మీకు మార్కెట్లో లభిస్తుంది, నోట్ 7 అనేది అయిపోతుందన్నమాట. సో స్టాక్ ఉన్నంత వరకే అది ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. ఇప్పుడు వచ్చి రెడ్మీ నోట్ 7S మాత్రమే ఉంటుంది మీకు. సో దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. సో మిగతా స్పెసిఫికేషన్ వైజ్ చూసుకుంటే ఎటువంటి మార్పు అనేవి లేవన్నమాట. కెమెరా అలాగే మీకు ప్రాసెసర్ కొద్దిగా పెంచారు, అంతే ఇంకేం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట, మొత్తం స్పెసిఫికేషన్ డిజైన్ అంతా. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, చాలా మంచి ఫోన్, మీకు ఓవరాల్ మంచి పర్ఫార్మెన్స్, గేమింగ్స్ మొత్తం ప్యాకెడ్ ఫోన్ అనమాట. ఇది సేమ్ రెడ్మీ నోట్ 7 లాగే ఈ ఫోన్ కూడా మీకు లభిస్తుంది. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. సో కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట, కొనుక్కోండి మీరు. నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఈ ఫోన్ని, మీరు పక్కా కొనుక్కోవచ్చు. వద్దంటే ఇంకా మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రెడ్మీ నోట్ 7 ప్రో ఉంది, రియల్మీ 3 ప్రో ఉంది, ఇంకా వెయిట్ చేయాలంటే రియల్మీ ఎక్స్ కూడా వస్తుంది. సో చాలా ఉన్నాయన్నమాట. మీకు బడ్జెట్ 11,000 అయితే మాత్రం కొనుక్కోవచ్చు ఈ ఫోన్ని, ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. అలాగే ఇక్కడ స్పెసిఫికేషన్ చూడాలంటే చూసుకోండి, మొత్తం స్పెసిఫికేషన్స్ ఇక్కడ చెప్తున్నాను నేను. రెడ్మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా లభిస్తున్నాయి. ఇందులో మీకు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది, అలాగే కోనింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మీకు లభిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులో మీకు కోనింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. ఫోన్లో మీకు డాట్ నాచ్ డిస్ప్లే లభిస్తుంది, డాట్ నాచ్ అంటే వాటర్ డ్రాప్ నాచ్ అనమాట. ఐఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తుంది, ఇందులో మీకు 2 వేరియంట్స్ లభిస్తున్నాయి, ఒకటి వచ్చి 3GB 32GB, ఇంకోటి వచ్చి 4GB 64GB అనమాట. అలాగే ఇందులో మీకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256GB వరకు. హైబ్రిడ్ స్లాట్ అనేది లభిస్తుంది, 3 స్లాట్స్ అనేవి లభించవు, ఎలా అయితే ఇంతకుముందు లభించవు ఆ విధంగానే ఇక్కడ కూడా హైబ్రిడ్ స్లాట్ అనేది లభిస్తుంది. ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు వేసుకోవచ్చు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు చిన్న డిఫరెన్స్ అయితే లభిస్తుంది ఇండియన్ వేరియంట్కి అలాగే గ్లోబల్ వేరియంట్కి అనమాట. ఇండియన్ వేరియంట్లో మనకి నార్మల్ కెమెరా లభిస్తుంది, అలాగే గ్లోబల్ వేరియంట్లో చూసుకుంటే 48 మెగాపిక్సెల్ శాంసంగ్ కెమెరా లభిస్తుంది. సో ఇండియన్ వేరియంట్లో అయితే మనకి ఈ 48 మెగాపిక్సెల్ శాంసంగ్ కెమెరాని స్కిప్ చేశారు. కెమెరాస్ విషయానికి వద్దాం, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రైమరీ రేర్ కెమెరా 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ అనమాట. సో ఇక్కడ 48 మెగాపిక్సెల+5 మెగాపిక్సెల్ రేర్ కెమెరాస్ లభిస్తాయి. మీకు AI-12 కెమెరా ఇచ్చారు. సో దీనిలో మీకు మంచి బ్యూటిఫికేషన్ కూడా లభిస్తుంది, అలాగే PDF లభిస్తుంది, అలాగే బొకే ఎఫెక్ట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అలాగే మీకు ఇక్కడ ఫుల్ హెచ్డీలో వీడియో తీసుకోవచ్చు, 4K వీడియో సపోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. స్టెబిలిటీ అనేది లభిస్తుంది వీడియో క్వాలిటీలో. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మీకు 13 మెగాపిక్సెల్ ఇచ్చారు, దీని అపర్చర్ వచ్చి F2.0.
ఇక్కడ కూడా మీకు AI బ్యూటీ అనేది లభిస్తుంది, అలాగే చాలా రకాల మోడ్స్ లభిస్తాయి, అలాగే బొకే ఎఫెక్ట్స్ లభిస్తుంది, అలాగే చాలా ఉన్నాయి అన్నమాట. పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని. సో చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే మీకు ఇక్కడ కెమెరాలో కూడా లభిస్తున్నాయి. ఐఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు Qualcomm Snapdragon 660 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ట్రూ 660 అనమాట AI ఇంజన్. ఈ స్పీడ్ చూసుకుంటే మీకు 2.2 GHz పైన పనిచేసే ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. సో మొత్తం ఫుల్ పవర్ అనేది మీకు ఇక్కడ లభిస్తుంది. ఫోన్లో GPU విషయం చూసుకుంటే ఆండ్రీనో 512 GPU లభిస్తుంది. దీని ద్వారా మీరు చాలా మంచి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై 9.0తో వస్తుంది విత్ ఎంఐ యుఐ 10తో. ఫోన్లో మీకు బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది విత్ యూఎస్బి టైప్ సి. అవునండి, టైప్ సి లభిస్తుంది మొట్టమొదటిసారి మనకి రెడ్మీ ఫోన్. సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, ఫేస్ అన్లాక్ సెన్సార్ లభిస్తుంది, ఐ మీన్ సెన్సార్ కాదు ఫేస్ అన్లాక్ ఫీచర్ అనమాట. అలాగే ఆంబిట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే ఈ కంపాస్, యాక్సిలోమీటర్, గైరోస్కోప్. సో దాదాపు అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఈ ఫోన్లో మీకు 12 vivo LTE సపోర్ట్ లభిస్తుంది. 2 GSM లొకేసర్ యూస్ చేసుకోవచ్చు, 2 Airtel 4G SIMs యూస్ చేసుకోవచ్చు. సో 12 vivo LTE అనేది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అలాగే ఇక్కడ మీకు క్విక్ ఛార్జ్ 4.0 కూడా లభిస్తుంది అనమాట. సో ఛార్జింగ్ కూడా స్పీడ్గా చేసుకోవచ్చు ఈ ఫోన్లో. మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా లభిస్తుంది అనమాట. సో ఐఆర్ బ్లాస్టర్ ఉంది ఈ ఫోన్లో. అలాగే ఇక్కడ మీకు స్ప్లాష్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది, PTUI. మీకు ఫ్రంటే కాదు వెనక కూడా మీకు 2.5D కర్వ్ గ్లాస్ లభిస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్ మొత్తం మీకు గ్లాస్ మెటల్తో వస్తుంది. సో గ్లాస్ అయితే ఇక్కడ మొత్తం యూస్ చేశారు, ప్లాస్టిక్ అయితే కాదు, గ్లాస్ మాత్రం యూస్ చేశారనమాట. PPI చూసుకుంటే 409 PPI ఉంది. నోటిఫికేషన్ LED ఉందా లేదా అంటే కన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకా ఉందా లేదా అనేది, అది మాత్రం నేను చెప్పలేను. ఇక్కడ డెప్త్ చూసుకుంటే మనకి 8.1 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 186 grams ఉందన్నమాట. అన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 7 గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఎంప్రెస్ కే హుసేన్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంతవరకు టాటా, బై బై. Blessed to be born a woman and even more blessed to be surrounded by women who are so strong, independent and courageous.